వెల్కమ్ టు నైన్ వైబ్స్. ఎమ్మెల్యేలు గెలవకుంటే ముఖ్యమంత్రిని ఎలా అవుతాను అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుంటే జన సైనికులు మాత్రం పవన్ సీఎం కావాల్సిందే అంటున్నారు, సౌండ్ రీసౌండ్ ఇస్తున్నారు. ఇక పవన్ కూడా పార్ట్ టైం పొలిటీషియన్ అన్న పేరు దూరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో అంటే గత మే 2వ వారం నుంచి తరచూ ఏపీకి వెళ్తున్నారు, పార్టీ కార్యకర్తలతో తరచూ సమావేశమవుతున్నారు, తన ప్రచార వాహనం వారాహిని తొలిసారి ప్రజలకు చూపించబోతున్నారు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో పవన్ యాత్ర ప్రారంభోత్సవ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే దీనికి పవన్ పక్కాగా తయారవుతున్నారు. యాత్రకు ముందు యాగంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో ప్రత్యేక యాగం నిర్వహించారు. సామాజిక పరివర్తన, ప్రజా సంక్షేమం, ధర్మ పరిరక్షణ ధ్యేయంగా యాగంలో పవన్ పాల్గొన్నారు. వీటికి తోడు ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కూడా పవన్ ఆకాంక్షిస్తూ యాగం నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని పవన్ కోరుకుంటున్నారట. సకల సౌభాగ్యాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విలసిల్లాలని కోరుకుంటున్నారట. అందుకే పార్టీ ఆవరణలో ప్రత్యేకంగా చేసిన యాగశాలలో యజ్ఞంలో పాల్గొన్నారు. దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ యాగం మంగళవారం ముగుస్తుంది. యాగానికి ముందు మెగా బ్రదర్ నాగబాబు మాటలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఏపీని ఆదుకునేది పవన్ మాత్రమే అంటారు నాగబాబు. పవన్ కంటే ఏపీని ఆదుకునేది ఎవరున్నారని ప్రశ్నించారు. పీకే మాత్రం సీఎం పదవి డిమాండ్ చేయనంటున్నారు, ప్రజలు ఇస్తే మాత్రం తీసుకుంటానని ప్రకటించారు. దీంతో పార్టీ క్యాడర్ పవన్ సీఎం కావాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. కార్యకర్తలు మాత్రం ఒక్క పైసా అప్పు చేయకుండా ఏపీని సుభిక్షంగా పరిపాలిస్తారని ధీమాతో ఉన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న అనిశ్చిత పరిస్థితులు గాడిన పడాలంటే పవనే సీఎం కావాల్సిందే అని వారి ఆశ. కార్యకర్తల మనసులోని మాట నిజం చేసేందుకు పవన్ రెడీ అయ్యారన్నమాట. ఇక ఏపీ రాజకీయాల్లో పవన్ హవా ఎలా ఉండబోతోంది, ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు అన్నది తేలబోతుంది. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్.